की आर्डर एटी ग्रूप की आर्डर अंटे द नंबर ऑफ एलिमेंट्स प्रेजेंटेड इन द ग्रुप जी द नंबर ऑफ एलिमेंट्स प्रेजेंटेड इन द ग्रुप जी इज कॉल्ड ऑर्डर ऑफ द ग्रुप इट इज डिनोटेड बाय O of G. So, ఒక గ్రూప్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి నువ్వు చెప్తే అదే దాని యొక్క ఆర్డర్ అయిపోతుంది. The number of elements presented in the group G is called order of the group. It is denoted by O of G. Next, in continuation definition, finite group అంటే అర్థం ఏంటి? With the order of the group is finite, then G is called finite group. Okay na? Infinite group ante. Infinite group ante enti? If the order of the group is infinite. అంటే గ్రూప్ యొక్క ఆర్డర్ నువ్వు చెప్పలేవు ఎంత ఉంటుందో ద ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ ఈజ్ ఇన్ఫైనైట్ దెన్ జీ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ గ్రూప్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ గ్రూప్ ఎగ్జాంపుల్ అంటే జెడ్ కామా ప్లస్ సి ఈజ్ ఇన్ఫైనైట్ గ్రూప్ జెడ్ కామా ప్లస్ గ్రూప్ అవుతుంది ప్లస్ తో క్లోజర్ ప్లస్ తో అసోసియేటివ్ ప్లస్ తో ఐడెంటిటీ ప్లస్ తో ఇన్వర్స్ ఫోర్ యాక్సియమ్స్ సాటిస్ఫై అవుతాయి బట్ జెడ్ లో నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పలేవు కాబట్టి అది మనకి ఇన్ఫైనైట్ గ్రూప్ అయ్యేది ఫైనల్ గ్రూప్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను కొంచెం ఒక క్లాస్ ముందర కలిసి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిస్తే బాగుంటుందని చెప్పాగానండి అక్కడ ఇచ్చినప్పుడు చెప్తాను దీనికి ఎగ్జాంపుల్ లేదు సో ఆర్డర్ ఆఫ్ గ్రూప్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్తే అది ఆర్డర్ ఆఫ్ గ్రూప్ అవుతుంది నువ్వు కౌంట్ చేసి చెప్పగలుగుతున్నావు అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫైనల్ గ్రూప్ నేను కౌంట్ చేసి చెప్పలేకపోతున్నా బట్ అది గ్రూప్ గా ఎన్ని ఎలిమెంట్స్ నేను ప్రజెంట్ చెప్పలేకపోతున్నాను అంటే అది మనకి ఇన్ఫైనైట్ గ్రూప్ అవుతుంది ఓకేనా కాంపోజిషన్ టేబుల్ COMPOSITION కాంపోజిషన్ టేబుల్ ఏంటి మనకి కాంపోజిషన్ టేబుల్ అంటే చూద్దాం లెట్ G is equal to A1 A2 and so on AN be the set star be the given operation The composition table is as follows. G అనే ఒక సెట్ నేను గ్రూప్ అని చెప్పలా జాగ్రత్తగా వినండి G అనేది ఒక సెట్ A1 A2 and so on AN స్టార్ అనేది ఒక ఆపరేషన్ కాంపోజిషన్ టేబుల్ ఈజ్ యాజ్ ఫాలోస్ అసలు ఈ కాంపోజిషన్ టేబుల్ అంటే ఏంటి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటేనమ్మా ఒక చిన్న లాజిక్ మనం జనరల్గా జీని గ్రూప్ అని చెప్పాలి అంటే ఫోర్ యాక్సియమ్స్ ఏవిఎం గ్రూప్ చెప్పాలి అంటే ఫైవ్ యాక్సియమ్స్ చెక్ చేయాల్సిందే కదా ఏమిటి యాక్సియమ్స్ క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ అంటే కాంపిటేటివ్ ఫైవ్ ప్రాపర్టీస్ చెక్ చేసి చెప్తాం బట్ మనకు ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఇచ్చిన సెట్ అనేది
ఫైనైట్ సెట్ అవుతదో, ఫైనైట్ సెట్ అంటే కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్ మనకు అవుతదో, అప్పుడు మనం అన్ని యాక్సియమ్స్ అంటే వెరిఫై చేస్తాం. కాకపోతే ప్రతి యాక్సియమ్ రాసి అట్లా కాకుండా చిన్న కాంపోజిషన్ టేబుల్ వేసుకుంటే దాని నుంచి మనం ఈజీగా చెప్పేయచ్చట అది గ్రూప్ అవుతుందా కాదా అన్న విషయాన్ని. దానికోసమే కాంపోజిషన్ టేబుల్ని వాడుకుంటాం. మరి కాంపోజిషన్ టేబుల్ ఎలా వేసుకోవాలి అంటే జాగ్రత్తగా చూడండి ఒకసారి. వాటి చిన్న ఎలిమెంట్స్ ఏమేంటి మనకి ఇక్కడ, A1, A2 అండ్ సో ఆన్ AN. అట్లానే ఇంకొకరు కూడా A1, A2 అండ్ సో ఆన్ AN. ఈ ఫస్ట్ ఇక్కడ టాప్లో వేసినవి, పైన టాప్లో వేసింది, సైడ్ ఫస్ట్లో వచ్చింది, వాటి చిన్న ఎలిమెంట్స్ అండి నేను వేసింది. A1, A2 అండ్ సో ఆన్ AN ఎలిమెంట్స్ ఇవి. అట్లానే ఇక్కడ కూడా వాటి చిన్న ఎలిమెంట్స్ ఇవి, A1, A2 అండ్ సో ఆన్ AN. ఇది మన పడిచిన ఎలిమెంట్స్ ఇంతవరకు. ఫస్ట్ వాడిచ్చిన ఎలిమెంట్స్ తోటి నేను ఫీల్ చేశాను, నేను వేసినట్టుగా వేసుకున్నాను. మా కాంపోజిషన్ టేబుల్ మొత్తం కలిసి ఒకేసారి వేయద్దు. ఫస్ట్ వాడిచ్చిన ఎలిమెంట్స్ ఏమని ఎటువంటి సమానం అంటే మనం రెండు ప్రాబ్లమ్ చేసినప్పుడు ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, A1, A2, A3, A4 అని వేస్తారు. A1, A2, A3, A4 ఏ ప్రాబ్లం వేస్తే ఆ ప్రాబ్లం అంతవరకు ఇచ్చిన ఆపరేషన్ ఇప్పుడు ఫస్ట్ కార్నర్లో వేసుకోండి. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే ఏ ఎలిమెంట్ ఇక్కడ ఏముంది, ఈ కాలంలో ఏముంది, ఇక్కడ ఈ రోజు ఏముందో చూసుకోండి అమ్మా. A1కి A1 కాబట్టి ఇక్కడ రావాలి దాని ఎంట్రీ ఆన్సర్ అనేది. A1 star A1 ఇక్కడ వచ్చే ఆన్సర్ దేంది అంటే A1 star A1 ఇక్కడ వచ్చే ఆన్సర్ దేంది, A1 star A2 అట్లా వేసుకుంటూ వెళ్తే ఇక్కడ వచ్చే ఆన్సరు A1 star AN. అట్లానే ఇక్కడ వచ్చే ఆన్సరు A2 star A1 A2 star A2 అండ్ సో ఆన్ AN star AN. అట్లానే నెక్స్ట్ ఇక్కడ చేసుకుంటూ వస్తే లాస్ట్లో ఇక్కడ వచ్చేది ఏంటండి, AN star A1 AN star A2 చివరి వచ్చి ఏంటంటే AN star AN. ఈ కాంపోజిషన్ టేబుల్ ఒక్కటి చూసేసి మనము ఫైవ్ యాక్సియమ్స్ డైరెక్ట్గా రాసేసుకోవచ్చండి. ఒక్కటి కాంపోజిషన్ టేబుల్ చూసేసుకునే ఫైవ్ యాక్సియమ్స్ రాస్తాము. కాంపోజిషన్ ఎలా చేస్తామో అర్థమైంది కదా. ఇక్కడ పైన వాడిచ్చిన ఎలిమెంట్స్, ఇక్కడ వాడిచ్చిన ఎలిమెంట్స్ వేసుకోవాలండి. వీటి టాప్ రోస్ అంటారు ఇవి, ఈ పక్కవన్నీ ఇంతవరకు ఈ మొత్తం వరకు మనకి ఈ పక్కది ఈ పైనది ఈ టాప్వి వాడిచ్చిన ఎలిమెంట్స్ వేసుకోవాలి. ఈ లోపల ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఈ లోపల ఉన్నవి మనం ఆపరేషన్ చేయగా వేసిన ఎలిమెంట్స్, ఈ లోపలికి నేను ఆపరేషన్ చేయగా వేసిన ఎలిమెంట్స్. సో ఫస్ట్ వన్ క్లోజర్ యాక్సియం ఏమని రాస్తాము, ఫస్ట్ వన్ క్లోజర్ యాక్సియం. అమ్మా ఏ ప్రాబ్లం అయినా సరే ఇక్కడ నువ్వు రాసే విధానం మారదండి, ఈ ఫార్ములా ఇట్లనే రాస్తాం. ఈ లోపల రాసే మ్యాటర్ ఇట్లానే ఉంటుంది, టేబుల్ మారుతుంది అంతే. ప్రాబ్లం బట్టి టేబుల్ మారుతుంది. 1 2 3 4 1 2 3 4 ఇచ్చి ప్లస్ ఇస్తే ఒక ఆన్సర్స్ వస్తాయి, 0 1 2 3 0 1 2 3 ఇచ్చి ప్లస్ ఇస్తే ఇంకొక ఆన్సర్స్ వస్తాయి. ఇది మార్తం తప్పితే ఇక్కడ మారదు రాసే విషయం అనేది. సో ఇది మనకి బై హ్యాండెడ్గా వచ్చేసేయాలండి. ఏంటి క్లోజర్ యాక్సియం, మనం జనరల్గా క్లోజర్ యాక్సియం ఏమని చెప్తాము, A, B బిలాంగ్స్ టు జీ ప్లస్ A star B బిలాంగ్స్ టు జీ. అంటే రెండు ఎలిమెంట్స్ కనుక అందులో తీసుకుంటే దాని ఆ ప్రోడక్ట్ చేయగా స్టార్ ఆపరేషన్ ఏదైనా సరే వెయ్యిగా వచ్చిన ఆన్సర్ కూడా మళ్ళీ అందులోనే ఉండాలి అని. సో ఆ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు A1 A2 AN కానీ ఈ A1 A2 AN కానీ దేనిలో జీలోవేగా, ఇప్పుడు A1 A1 రేగా ఆన్సర్ A1 AN అంటే ఈ రెండు మధ్య చేసిన ఆపరేషన్, ఈ లోపల ఉన్న టేబుల్ ఫామ్లో నువ్వు వేసిన ఎంట్రీస్ వాల్యూస్ ఏవైతే వస్తాయో ఈ వచ్చిన ఆన్సర్స్ అన్నీ ఏఎన్ వల్ల జీరోగా అయి ఉండాలి. అర్థమవుతుందా, ఈ వచ్చిన ఆన్సర్స్ అన్నీ మళ్ళీ జీరోగా అయి ఉంటే ఖచ్చితంగా ఉంటే కాంపోజిషన్ టేబుల్ ప్రకారంగా క్లోజర్ యాక్సియం అనేది సాటిస్ఫై అయినట్టే. సో దానికోసం ఇక్కడ నేను రాసే మాట ఏంటి అంటే, సిన్స్ ఆల్ ఎంట్రీస్ ఇన్ కాంపోజిషన్ టేబుల్, ఎంట్రీస్ అంటే ఇప్పుడు మల్టిప్లై చేసి మల్టిప్లై కానీ ఎడిషన్ కానీ వాడు ఏ ఆపరేషన్ ఇచ్చి ఆపరేషన్ నువ్వు చేయగలవచ్చిన ఈ బాక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడాను ఆల్ ద ఎంట్రీస్ ఇన్ కాంపోజిషన్ టేబుల్ ఆర్ ఇంచి క్లియర్లీ జీ సాటిస్ఫైస్ క్లోజర్ యాక్సియం. నెక్స్ట్ వన్ అసోసియేటివ్ యాక్సియం ఫ్రమ్ ద టేబుల్ వీ కెన్ వెరిఫై ఏఐ స్టార్ ఏజే టేబుల్ నుంచి వెరిఫై చేయాలండి ఈ విషయాన్ని. అంటే ఒక రెండు మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్కి ఇంకొక ఏటూతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది,
టేబుల్ ఫామ్ చేసినప్పుడు ఈ విషయం కొంచెం క్లారిటీగా అర్థమవుతుందమ్మా. ఏ త్రీ ఎలిమెంట్స్ తీసుకున్నా మనం జనరల్గా చెక్ చేసి అసోసియేట్ వాల్యూ అని టేబుల్ ప్రకారం చూసి మనం చెప్పుకుంటాం. ఇది అసోసియేట్ వాల్యూ. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఇన్వర్స్ యాక్సియమ్. ఇన్వర్స్ థర్డ్ వన్ ఈజ్ ద ఐడెంటిటీ యాక్సియమ్. ఐడెంటిటీ యాక్సియమ్ ఎలా చెప్పాలి అంటే ఒక చిన్న లాజిక్ అండి. ఐడెంటిటీ యాక్సియమ్కి నువ్వు ఒక్కటే చూసుకోవాల్సింది. ఏం చూసుకోవాలి అంటే ఇక్కడ ఆన్సర్స్ ఏవో వస్తూ ఉంటాయి కదా, ఈ టాప్లో అంటే నువ్వు ఫస్ట్ వేసావు చూడండి, వాడు ఇచ్చిన ఎలిమెంట్స్ డైరెక్ట్గా ఏ అయితే ఆర్డర్లో వాడు ఇస్తాడో అవే ఆర్డర్ నువ్వు వేసుకుంటావు కదా ఫస్ట్. ఈ ఎంట్రీస్లో ఒక రో మాత్రం హీరో కానీ హీరో కానీ ఏదో ఒక రో మాత్రం ఎగ్జాక్ట్లీ ఇవే ఎలిమెంట్స్ కన్నా ఇవే ఎలిమెంట్స్ వస్తాయి. కాకుండా ఎగ్జాక్ట్లీ ఒక రో మాత్రం ఆర్డర్ మారకుండా ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో వన్ ఆఫ్ ది రో మనకు మీటింగ్లో ఖచ్చితంగా ఈ రెండు జిరాక్స్ కాపీలో ఉంటాయి. అంటే రెండు ఒకే రకం కనిపిస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే చెప్తున్నానండి, ఇక్కడ 1 2 3 4 ఉంటే ఇక్కడ 4 3 2 1 ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ 2 3 1 4 ఉండొచ్చు అలా. బట్ ఖచ్చితంగా వీటిలో ఒక రో మాత్రం ఖచ్చితంగా 1 2 3 4లానే కనిపిస్తుంది. అంటే టాప్ రో తోటే కోయిన్సిడెన్స్గా కనిపిస్తుంది ఒక రో మాత్రం ఖచ్చితంగా మనకి. అలా ఏ రో అయితే మీరు దాంతో కోయిన్సైడ్ అవుతుందో ఆ కోయిన్సైడ్ అయిన దాంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ టాప్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే మనకు కావాల్సిన ఐడెంటిటీ ఎలిమెంట్. అర్థమైన లాజిక్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎలా చూడాలి అంటే ఏ రో అయితే టాప్ రోతో మనకి కోయిన్సైడ్ అవుతుందో ఉన్న అన్ని రోస్లో కూడా వన్ ఆఫ్ ది రో ఖచ్చితంగా టాప్ రోతో మనకి కోయిన్సైడ్ అయి తీరుతుంది. అలా కోయిన్సిడెన్స్ అయిన టాప్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. సో దానికోసం మనం వాడే భాష ఏంటి ఇక్కడ కాబట్టి
రెండు ఇన్వర్స్ ఎలిమెంట్స్ అలా మనం కన్ఫర్మ్ చేస్తాం ఇన్వర్స్ ఎలిమెంట్స్ ని ప్రాబ్లం చేసినప్పుడు చాలా క్లారిటీగా అర్థమవుతదండి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మాత్రం మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపించొచ్చు ఎందుకంటే లేనే కాంపోజిషన్ టేబుల్ మనం ఊహించుకొని చేస్తున్నాం ఇక్కడ జస్ట్ నేను మ్యాటర్ చెప్పడం కోసమే ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్పింది ఇంకా మనం ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవ్వాల ప్రాబ్లం చేసినప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ అండి చాలా క్లియర్ గా అర్థమవుతది सो इनवर्स एलिमेंट ఎలా చెప్తాము అంటే ఎక్కడ ఎక్కడ ఐడెంటిటీ వచ్చిందో చూసుకుంటే ఆ ఐడెంటిటీ యొక్క పెయిరే మనకి ఇన్వర్స్ ఎలిమెంట్స్ పెయిర్ అవుతది అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ఏ కాంటిటేటివ్ ప్రాపర్టీ అండి సో గ్రూప్ చెప్పాలి అనుకుంటే ఫోర్ యాక్సియమ్స్ తో ఆపేస్తాము ఏబిడియన్ గ్రూప్ చెప్పాలి అనుకుంటే కాంటిటేటివ్ యాక్సియమ్ కూడా చెక్ చేసుకుంటాం మరి కాంటిటేటివ్ యాక్సియమ్ ఎలా చెక్ చేసుకుంటాం అన్న మనం గనుక చూసినట్లయితే कॉन्टेंट वैक्सीन चूस वैक्सीन रोस अंड कॉलम्स आर आइडेंटिकल is satisfied corresponding rows and columns are identical ante artham enti antarandi ee top rows element is same elements iskon rows element is same madhyalo nu entry chesi ee table undi kada indulo nee first row ye order aithe vachindo first row lo ikkada 4 3 2 1 vaste ee first column kuda ave order raavali 4 3 2 1 artham avutunda first row ki last column ki chodamaga corresponding ante meaning akkada logic ade undi కరస్పాండింగ్ అనే వర్డ్ లేకుండా రో అండ్ కాలమ్స్ ఐడెంటికల్ అంటే మీనింగ్ లెస్ అయిపోతుంది అది కరస్పాండింగ్ అనే మాట ఉంటేనే మనకు క్లారిటీ ఉన్నట్టు మనకు లెక్క ఏంటి కరస్పాండింగ్ అంటే టాప్ రోస్ ఒదిలిపెట్టేసేసి నువ్వు ఎంట్రీస్ వేసిన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో ఫస్ట్ రో ఏదైతే ఉందో ఫస్ట్ కాలం అవే ఎంట్రీస్ అంటే ఆర్డర్ మారకూడదు సెకండ్ రో ఏముందో సెకండ్ కాలం అదే ఉండాలి ఫోర్త్ రో ఏముందో ఫోర్త్ కాలం అదే ఉండాలి నేను ఫోర్ ఎలిమెంట్స్ తీసుకుని చెప్తే లేదు త్రీ ఎలిమెంట్స్ తీసుకుని చెప్తే థర్డ్ రో ఏముందో థర్డ్ కాలం అదే సెకండ్ రో ఏముందో సెకండ్ కాలం అదే అందుకే కరస్పాండింగ్ అనే మాట వాడతాం అలా కనుక సాటిస్ఫై అయ్యాయి అంటే మనకు అర్థం ఏంటి అంటేనండి కాంపిటేటివ్లా మనకి సాటిస్ఫై అయ్యింది అని మీకు ఎప్పుడైతే ఫైవ్ యాక్సిమ్స్ మనం వెరిఫై చేసుకుంటామో దెన్ ఆటోమేటికల్లీ అవర్ జీ విల్ బికమ్ యాజ్ ఏ గ్రూప్ సో ఇది గ్రూప్ దేర్ఫోర్ G is a Abelian group. So మనకి స్ట్రైట్ అవే క్వశ్చన్ అసలు కాంపోజిషన్ టేబుల్ మనకి నీడ్ ఏంటి కాంపోజిషన్ టేబుల్ నీడ్ ఏంటి దాని అవసరం ఎప్పుడు అది రెండు వరకు చూసినట్లయితే ఎప్పుడైతే మన దగ్గర ఉన్న G అనేది ఒక కౌంటబుల్ అంటే ఒక ఫైనైట్ సెట్ కనుక అయిపోతుంది ఆటోమేటిక్ గా ఆ ఫైనైట్ సెట్ కనుక అయితే వి కెన్ ఈజీలీ వెరిఫై బై యూజింగ్ ద కాంపోజిషన్ టేబుల్ వి హావ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఇస్ Abelian group or only a group వెరిఫై చేసుకోవచ్చు ఎప్పుడు అంటే నీకు ఇచ్చిన జీ అనేది ఫైనైట్ సెట్ కనుక అయినట్లయితే మనం ఇట్లా యూజ్ చేసి ఈజీగా గ్రూపా ఏబిలియన్ గ్రూపా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద ఫైవ్ ప్రాపర్టీస్ ఏవైనండి ఇంకొకసారి మళ్ళీ మీకోసం కాంపోజిషన్ టేబుల్ చెప్తున్నానండి ఇచ్చిన ఎంట్రీస్ ఏమని ఎయిట్ సో అని ఏ ఇక్కడ ఏమని ఎయిట్ సో అని ఏ వేసుకోండి ఎంట్రీస్ మల్టిప్లై చేయండి అమ్మా కరస్పాండింగ్ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇక్కడ వేస్తున్నావు ఏ త్రీ ఏ ఫోర్ ఇక్కడ ఏముంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ఇక్కడ పడాలి జనరల్గా మనం ప్రొడక్ట్ ఆపరేషన్ చేస్తే ప్లస్ చేస్తే ప్లస్ ఆల్రెడీ ఒక ఆపరేషన్ ఆన్సర్ టేబుల్స్ లో మొత్తం నింపేసుకోండి నింపేసిన తర్వాత అన్ని ఎలిమెంట్స్ అంటే నువ్వు వేసిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇచ్చిన సెట్ కోయిన్సైడ్ అయినాయి క్లోజర్ యాక్సియమ్ అయిపోయింది త్రీ ఎలిమెంట్స్ తీసుకుని చెక్ చేయి అసోసియేటివ్ అయిపోతుంది మెయిన్ టాప్ రో తోటి ఏ రో మధ్యలో కోయిన్సైడ్ అవుతుంది ఏదో ఒక ప్రొడక్ట్స్ కోయిన్సైడ్ అయితే తీరాల్సింది టాప్ రో తోటి ఆర్డర్ మారకుండా అలా ఆర్డర్ మారకుండా ఏ రో కోయిన్సైడ్ అయినప్పుడు దానికి ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో హెడెడ్ అంటామండి హెడెడ్ అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ అని అర్థం ఆ స్టార్టింగ్ ఎలిమెంట్ మనం ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం వన్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ రాగానే ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆ రో మొత్తంలో ఎక్కడెక్కడ రౌండ్ ఆఫ్ చేసేసేయండి వేసేస్తే నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ రౌండ్ ఆఫ్ ఎక్కడెక్కడ వేసావు అంటే ఐడెంటిటీ ఎక్కడెక్కడ వచ్చేసేసినాయో ఏ రెండు వేస్తే ఐడెంటిటీ వచ్చినాయో చూసుకోండమ్మా ఇక్కడ ఐడెంటిటీ ఏ రెండు వేస్తే వచ్చింది ఈ రెండు వేస్తే వచ్చింది కాబట్టి ఈ రెండు ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చింది ఈ రెండు ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఏ రెండు యొక్క పేర్ లో మనకి ఐడెంటిటీ వస్తే ఆ రెండు మనకి ఇన్వర్స్ ఎలిమెంట్స్ జనరల్గా మన ఇన్వర్స్ ఎలిమెంట్స్ ప్రాపర్టీ ఏమని చెప్తాం ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అనేగా అంటే ఏ బీ ప్రొడక్ట్ చేస్తే ఏ బీ ఆపరేట్ చేస్తే ఈ వచ్చింది అని ఇక్కడ అదే విషయం మనకి ఏ రెండు చేస్తే ఐడెంటిటీ వచ్చిందో ఆ రెండు మనకి ఇన్వర్స్ ఎలిమెంట్స్ అండ్ ఫైనల్ గా మనం కాంటెక్ట్ వ్యాక్సిన్ ఎలా చెక్ చేస్తాము అంటే అన్ని వేసిన తర్వాత హోల్ అండ్ సోల్ గా మనకి కరస్పాండింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ ఈ టాప్ రోస్ సంబంధం లేకుండా నువ్వు వేసిన టేబులర్ ఫామ్ లో ఫస్ట్ రో ఏదైతే ఉందో ఫస్ట్ కాలం అదే ఆర్డర్ అంటే ఆర్డర్ చేంజ్ కాకపోతే ఎలిమెంట్స్ అన్ని అవి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అక్కడ వచ్చేవి మనకి
కాబట్టి మనం మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్డర్ చేంజ్ కాకుండా సెకండ్ రో ఏముందో సెకండ్ కాలం అదే ఫైనల్ రో ఏముందో ఫైనల్ కాలం అదే అలా గనుక వచ్చినట్లయితే కాంటెంట్ మాక్సిమం కూడా సాటిస్ఫై అయ్యింది అలా గనుక మనకి ఫైవ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే అప్పుడు ఆ ఇచ్చిన సెట్ ఇచ్చిన ఆపరేషన్ తోటి మనకి ఇమీడియట్ గ్రూప్ అయిపోతుంది లేదు ఫోర్ ఏ సాటిస్ఫై అయినాయి గ్రూప్ అయిపోతుంది ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈజీగా వెరిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తామండి సో దట్స్ ఆల్ అబౌట్ ద కాంపోజిషన్ టేబుల్ ఓకే రాసుకున్నాం మీరు దీన్ని ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా.